हेलो नमस्ते वेलकम बैक टू वंटशाला नेन मी विजयानी मन वंटशालालो एम चेयबोतुन्नाम मंची ब्रेकफास्ट चेसुकुंदाम मंची ब्रेकफास्ट अंटे मन मुंदु रोज प्रिपेर चेसुकुने एमुंटे चेप्पंडी फड्लु उंटाई इड्ली उंटुंदी दोस उंटुंदी पिंडलु रेडी चेसुकोवालंटे अलागे ई रोजु नेनु अदे दोसल रेसिपी चूपिस्तुन्नानु कानी आ दोसलु एला चेस्तुन्नानु एंत तक्कुव खर्चुलो चेस्तुन्नानु काकपोते इला హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ కానీ లేదా బండి మీద కానీ చేసుకునే వాళ్ళు కొత్తగా చేయాలి అన్న వాళ్ళకి తెలియదు కదా ఖర్చు ఎక్కువైపోతుంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు ఇంట్లో చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంత రుచికరమైన తక్కువ ఖర్చులో అయ్యే దోశలు అన్నమాట మరి ఈ దోశలకు ఏమేం కావాలి అందులో దోశలు 100 రూపాయలకి మీకు 60 నుంచి 70 దోశలు అవుతాయి 100 రూపాయలకి 60 నుంచి 70 దోశలు ఏం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా అయితే ఈ దోసలకి నేను ఏమేం వేస్తున్నానో ఎంత ఖర్చు అవుతుందో చూడండి అయితేని నేను ఇక్కడ 2 కేజీలు రేషన్ బియ్యం తీసుకున్నానండి కేజీ అంత రూపాయి కదా అయితే 2 కేజీలకి 2 రూపాయలు మరి రేషన్ బియ్యం లేని వాళ్ళు ఏం చేయాలి రేషన్ బియ్యం మనకి కిరాణా షాపుల్లోది కూడా రేషన్ బియ్యం అమ్ముతారండి వాళ్ళు తీసుకుని ఎక్కువగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వండుకోకపోతే కిరాణా షాపుల్లో ఇస్తారు బయట ఇంటి దగ్గర కూడా కొంతమంది అమ్ముతా ఉంటారు అలా అయినా తీసుకోండి నేను రేషన్ బియ్యం కొలతలతోటి చెప్తున్నాను అన్నమాట అంటే ఈ బడ్జెట్ ఎందుకంటే చిన్న రేట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్ తీసుకోండి అయితే రేషన్ బియ్యానికి బాగా వస్తాయండి దోశలు అయితేని అయితే ఈ రేషన్ బియ్యం ఆల్రెడీ మాకు వస్తాయి కాబట్టి నేను ఇక్కడ వాడుతున్నాను 2 కేజీ రూపాయి కదా 2 కేజీలు వాడుతున్నాను అయితే ఇది గ్లాస్ కొలత కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు ఇదిగోండి ఈ గ్లాస్తో నేను 8 గ్లాసులు రైస్ వేస్తున్నాను 3 4 5 6 7 8 ఇదిగో చూడండి రేషన్ బియ్యం ఇవి ఇలా ఉంటాయి 8 గ్లాసులు రైస్ వేసానండి ఇందులో నేను 8 గ్లాసులు రైస్ కి ఒక్క గ్లాస్ మినపప్పు వేస్తున్నాను ఓకే ఏ గ్లాస్ తో అయితే మనం కొలుస్తాం రైస్ అదే గ్లాస్ తో కొల్తానన్నమాట ఒక్క గ్లాస్ మినపప్పు వేస్తున్నాను ఇలా ఒక 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను ఒక 10 స్పూన్లు ఉంటాయి అంటే ఒక 2 గరిటలు శనగపప్పు ఈ శనగపప్పు అయితే కలర్ రావడం కోసం టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా వస్తుంది అన్నమాట శనగపప్పు వేస్తేని మెంతులు కూడా అంతే క్రిస్పీగా వస్తుంది మెంతులు వేస్తే ఇవన్నీ ఇలాగా కలిపేసుకుందాం ఇలాగా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలండి కడిగి అప్పుడు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక 6 నుంచి 7 గంటలు కంపల్సరీ నానాలి అప్పుడే దోశలు బాగుంటాయి అయితే ఇప్పుడు మీరు ఈ గ్లాస్ తో నేను 8 గ్లాసుల రైస్ వేసాను కదా ఆ 8 గ్లాసుల రైస్ 2 కేజీల రైస్ ఈ గ్లాస్ తో నా 8 గ్లాసులు అయినాయి అంటే 1/2 కిలో గ్లాస్ అన్నమాట ఇది అయితే ఒక గ్లాస్ మినపప్పు వేసారు మీరు 10 గ్లాసులు కూడా రైస్ వేసుకోవచ్చు అప్పుడు కూడా బాగా వస్తాయి దోశలు మీరు ఒకసారి కావాలంటే వేసి చూడండి నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా వేస్తానో దాన్ని బట్టి మీరు చూడండి మీరు 10 గ్లాసులు రైస్ వేసుకుని ఒక గ్లాస్ మినపప్పు కూడా వేసుకోవచ్చు మీరు ఏ గ్లాస్ తో కొలుస్తారో దాంతోటి ఒక 4 సార్లు బాగా కడిగి నీళ్లు పోసేసి నానబెట్టుకుందాం రైస్ అయితే ఒక 5-6 సార్లు కడిగేసాను శుభ్రంగా బాగా కొంచెం పిసికి కడుక్కోవాలండి ఎందుకంటే ఇందులో మనకి డస్ట్ కింద అది వస్తా ఉంటది బాగోదు అందుకని బాగా కడిగేమంటే కొంచెం వాటర్ తెల్లగా రావాలి అప్పటి వరకు కడిగేసుకున్నామంటే ఒక 5-6 సార్లు బాగుంటుంది మీరు రైస్ వేసుకునే ముందు ఈ రేషన్ బియ్యంలో కంపల్సరీ రాళ్ళు ఉంటాయండి మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి తెస్తున్నాం కదా రాళ్ళు ఒడ్లు లేకుండా ఎప్పుడు రేషన్ బియ్యం అయితే రాలేదు రాళ్ళు అవి జాగ్రత్తగా ఏరుకుని ఒడ్లు అవి తీసేసుకుని అప్పుడు మీరు కొలుసుకుని వాటర్లో నానబెట్టుకోండి ఓకేనా అయితే సాయంత్రం మనం ఒక 6-7 గంటల తర్వాత నానిపోద్దు కదా నా రైస్ నానిపోయిన తర్వాత అప్పుడు రుబ్బుకునే ముందు ఇందులో ఒక సీక్రెట్ ఐటెం వేసుకోవాలి ఏంటో నేను రుబ్బేటప్పుడు చెప్తాను ఒక 5-6 గంటలు నానిన తర్వాత మనం రుబ్బుకుంటాం కదా అప్పుడు చెప్తాను అప్పటి వరకు దీన్ని ఇలా నానిద్దాం ఓకేనా ఇక చూడండి పప్పు అదిని రైస్ బాగా నానిపోయాయి మనం ఈ దోశ పిండి రుబ్బుకున్నప్పుడు వాటర్ ఫస్ట్ పోసేయకూడదండి అంతా నలగదు మీకు బియ్యం నలగం అన్నమాట సరిగ్గాను మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇది ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అంటారు కదా ఆ రవ్వ కొంచెం పెద్ద రవ్వ అన్నమాట ఇది ఇలా చూడండి ఇది ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకుందాం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని
దాని తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ వేయాలి. ఇదిగోండి వాటర్ వేస్తున్నాను. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకో గ్లాస్ వేద్దాం. ఆరు నేను కదండి ఆరు గ్లాసులు వాటర్ వేసాను కదా, అయితే ఒక గ్లాసు మనం రవ్వ వేసుకోవాలి, గోధుమ రవ్వ. ఇప్పుడు వాటర్ మరిగిపోతున్నాయండి, రవ్వ మనం వేసేద్దాము. ఇందులో మూత తీసుకుని బాగా మరుగుతుంది కదా, అందులో ఈ రవ్వ వేసేసుకుందాం. కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలన్నమాట. కొంచెం జారుగా మనకి ఇలా జారుగా వస్తుంది కదా, జిగురు కూడా వస్తుంది, అప్పటి వరకు ఉడికించుకోవాలి దీన్ని. ఒక్క ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి, మూత పెట్టేద్దాం. ఇదిగోండి పొంగిపోతుంది. మధ్యలో ప్లేట్ కొంచెం పక్కకు తీసేసుకుని కలుపుకుంటూ ఉండాలి, ఇలా పొంగకుండా కలుపుకుంటూ ఉండండి. బాగా ఉడకాలి ఇది కొంచెం. ఆల్మోస్ట్ కొంత ఉడికింది కదా, ఇంకొంచెం ఉడికితే మనకి సరిపోతుంది. చూడండి ఇలా దగ్గరగా వచ్చింది కదా, ఇలా ఉడికితే చాలు. ఇలా ఉడికినప్పుడు ఇంకా వాటర్ కింద ఉంది చూడండి, ఇలా గింజ కింద. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోద్ది. దీన్ని ఇప్పుడు మనం చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ పిండి నలిగిపోయింది, ఇది తీసి చూపిస్తున్నాను. కొంచెం ఇది మన చేతికి ఇలా ఇలా అంటున్నప్పుడు రవ్వలాగా తగలాలన్నమాట. అలా తగిలితే సరిపోతుంది, అలా రవ్వలాగా ఉంటేనే పిండి బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మీకు కొంచెం చీకటిగా కనిపిస్తుంది కదా, ఆల్రెడీ చీకట పడిపోయింది అన్నమాట, అందులో శీతాకాలం కదా. నేను 5:30కి స్టార్ట్ చేశాను, చీకట పడ్డది. ఇదిగోండి రవ్వ మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఇది చల్లారిపోయింది. చల్లారిపోతే చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో, ఇదిగో చల్లారిపోయేసరికి ఇలా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రవ్వని ఇందులో కలిపేసుకుందాం. ఇంకొక గ్లాస్ రవ్వ వేసాం, ఉడికిన తర్వాత చూడండి ఎంత అయిందో. సాల్ట్ రాత్రి మాటలు కలుపుకుని పెట్టుకోవాలి నైట్లో, ఎందుకంటే పొద్దున్న వరకు పొంగదనమాట, మనకి ఎలా రుబ్బిన పిండి అలా ఉండిపోతుంది. అందుకు ఇన్ని ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. రేపు సరిపోకపోతే ఒకసారి చూసుకుని అప్పుడు మళ్ళీ వేసుకుందాం మనం, ఎందుకంటే 3 స్పూన్లు సరిపోదు. కానీ మరీ ఎక్కువ ఇప్పుడు పొంగినా చేసినా మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా, అందుకు 3 స్పూన్లు వేశాను. బాగా కలుపుకుందాం. ఇలా చూడండి ఇప్పుడు పిండి ఎలా ఉందో. ఇది ఈ రవ్వ కలపడం వల్ల ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు, అయితే ఈ రవ్వ కలిపితే మనం ఈ గోధుమ రవ్వ కలపడం వల్ల బబుల్స్ ఏర్పడతాయి మన దోశ వేసిన తర్వాత, అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట దోశ. అయితే మీకు ఇలా చెప్పడం కన్నా దోశ వేసిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఈ రవ్వ ఎందుకు కలిపాను అనేసి. సరే ఇదంతా కలిపేసుకున్నాం కదా, బాగా కొంచెం గిన్నె నిండిపోయింది, ఇంకో గిన్నెలో వేసుకుందాం. ఇదిగోండి పిండంతా ఇందులో పెద్ద దాంట్లోకి తీసేసుకున్నాం కొంచెం. అయితే దీన్ని ఇలాగ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని రేపు మార్నింగ్ తీద్దాం. ఒక పక్కన పెట్టేసుకుందాం పిండిని. ఇదిగోండి పిండి పక్కన పెట్టేసుకుంటున్నాం కదా, ఒక పక్కకు పెట్టేసాను. రేపు మార్నింగ్ మనం దోశలు వేసుకుందాం. రాత్రి మనం పిండి రుబ్బుకుని పెట్టుకున్నాం కదా, మరి ఉదయాన్నే ఎలా పొంగిందో మరి ఎంతవరకు అది ఉబ్బిందో చూద్దాం ఒకసారి. ఓ చూడండి గిన్నె పైకి వరకు వచ్చింది, కొంచెం మనం వెల్త్గా వేసుకున్నాం కదా, ఇంకా గిన్నె మార్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే పొంగిపోయేదేమో అదంతాను. ఇదిగోండి పిండి ఎలా పొంగిందో ఇలా చూడండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం పైనుంచి కిందకి. ఇందులో ఉప్పు కొంచెం వేసుకోవాలి, మనం రాత్రి ఉప్పు వేసుకున్నాం కదా అది సరిపోదు అన్నమాట, మరి ఎక్కువ పొంగిపోతుందేమోనని చెప్పి నేను వేయలేదు. ఇంకో 2 స్పూన్లు మెత్తన ఉప్పు వేస్తున్నానండి, ఒక 4 స్పూన్లు పంచదార. అయితే ఈ చక్కెర ఎందుకు వేస్తున్నా అంటే కలర్ రావడం కోసం, రుచి కూడా వస్తుంది. మళ్ళీ మీరు దోశల పిండి అంతా వేసుకునేటట్టు అయితేనే పంచదార వేసుకోండి, లేదంటే ఎంత పిండిలో దోశ వేసుకుంటారో అంత పిండిలోనే వేసుకోండి. నేను ఒక 5 స్పూన్ల వరకు ఇప్పుడు పంచదార వేస్తున్నాను. ఇంకో గిన్నెలోకి తీసుకొని చిన్న దాంట్లోకి మనం దోశలు వేసుకుందాం. దోశలు వేసేసుకుందాం. అయితే స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుందాం.
నేను నాన్ స్టిక్ పెనమే పెట్టానండి ఇక్కడ ఐరన్ పెన్ చాలా కొత్తదన్నమాట ఈ రోజే అది ఓపెన్ చేసి ఆల్రెడీ దోసలు రెండు వేస్తే అస్సలు సరిగ్గా రాలేదు దాని మీద కొత్త పెనం కదా ఐరన్ పెనం మీద వేసుకోవడమే చాలా మంచిదండి ఇలా నాన్ స్టిక్ అది వాడేకన్నాను అయినా నేను మళ్ళీ నాన్ స్టిక్ మీద ఎందుకు వేస్తున్నానంటే ప్రస్తుతం అయితే చాలా కొత్తది అది ఇప్పుడు నేను మొన్నే తీసుకొచ్చాను కానీ దాని మీద వేస్తుంటే అసలు రావట్లేదు నేను చాలా ప్రయోగాలు చేశాను ఇప్పటి వరకు ఆల్రెడీ 1 అవర్ పైన వేస్ట్ అయిపోయింది టైం అంతాను ఇంకొక 2-3 సార్లు వేస్తే అంటే వీడియో దోశలు బాగానే ఉన్నాయి కాకపోతే వీడియోకి చూపించేలాగా దోశలు రావట్లేదు అనమాట నేను అనుకున్నట్టు అందుకే దీని మీద నేను చూపిస్తాను మీకు ఇప్పుడు పెనం వేడెక్కింది దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఇంకా ఆయిల్ వేసుకున్నాం కదా ఇది ఉల్లిపాయ తోటి ఇలా సమానంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట కొంచెం ఆయిల్ కూడా ఇట్లా ఇలా వేసుకుని రుద్దుకున్న తర్వాత ఇదిగా వాటర్ చిలుకరించుకోవాలి దోశ బాగా వస్తుందండి ఇలా అయితే పిండి వేసుకునేటప్పుడు ఒకసారి కలుపుకొని అప్పుడు ఇలా దోశ వేసుకోవాలి మీకు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి లేదంటే కొంచెం దల్సరగా కావాలంటే దల్సరగా వేసుకోండి నేనైతే మరీ పల్చగా కాదు అలానే బాగా దల్సరగా కూడా కాదు అలా మీడియంలో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మనం దల్సరగా వేస్తాం కొంచెం లావుగా వేస్తాం కదా ఇప్పుడు నేను వేసినట్టు మొత్తం అన్ని బబుల్స్ వస్తాయండి ఇలా బబుల్స్ ఎలా వచ్చినాయో ఇలా వస్తుందన్నమాట తర్వాత కొంచెం ఆయిల్ దీని చుట్టూ వేసుకోండి ఎందుకు ఇట్లా అంతే ఓకే ఇలా వేసుకుని కొంచెం కాలిన తర్వాత ఒకసారి చూసుకోండి ఇలా మనం బలవంతంగా ఏం తినవసరం లేదు ఇలా అంటే వచ్చేస్తాయి దోశలు ఇవి ఇది మీకు కొంచెం సేపు ఇలాగే ఎర్రగా కాలేనుకుంటే కాల్చుకోండి ఎర్రగా వచ్చే వరకు అప్పుడు పైన కూడా ఇంకా తిరిగైన అవసరం ఉండదు లేదు మాకు తిరిగేసుకుంటేనే దోశ ఇష్టం అని అంటే ఒక్కసారి ఇలా తిరిగేసుకోండి 1 నిమిషంలో కాలిపోతుంది ఇదిగో ఇంతే చాలు మరి ఎక్కువసేపు కూడా కాలనివ్వకూడదు ఇలా తీసేసుకుందాం ఇంకొక దోశ వేసి చూపిస్తాను మీకు ఇలాగా వాటర్ చల్లుకొని చూడండి ఎక్కువ కలుపుకోకూడదు ఇంతే చాలు చూడండి వాటికి అయ్యే బబుల్స్ ఏర్పడతాయి చూడండి ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి ఇలా తిరిగేసేసుకుందాం ఇది కూడా మీరు ఆయిల్ కావాలంటే వేసుకోండి నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయట్లేదు ప్రస్తుతం ఇలా తిరిగేసిన తర్వాత చెప్తున్నాం కదండి ఊరికే ఇలా తిరిగేసినంతసేపు కూడా మనం ఉంచకూడదు లేదంటే ఎక్కువ కాలిందంటే అసలు దోశ బాగోదు అనమాట ఇది తిరిగేసిన తర్వాత మీరు దోశలు వేసేటప్పుడు ఇప్పుడు ఈ దోశలన్నీ నేను మీకు ఈ పిండి అయిపోయిన తర్వాత ఇంకా మిగతా గిన్నెలో పిండి ఉంది కదా అది కూడా వేసేసి మీకు ఎన్ని దోశలు అయినాయో ఒకసారి నేను వేసి చూపిస్తాను అలాగే మీరు దోశలు వేసేటప్పుడు సిమ్లో మాత్రం పెట్టకండి సిమ్లోనూ మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు కాల్చుకోవాలి తర్వాత బాగా ఇలాగా మనం దోశ వేసేటప్పుడు బాగా ఎక్కువ కాలిపోయి పొగస్తూ ఉంటుంది కదా పెనం బాగాలి అలాంటప్పుడు మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు సిమ్లో పెడితే అవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు మీకు దోశలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను చాలా తొందరగా కాలిపోతాయి అండి దోశలు ఎక్కువ టైం కూడా తీసుకోదు లాస్ట్ దోశ అండి ఇది ఈ దోశలు అన్నీ అయ్యేసరికి ఇప్పుడు ఎంత టైం అయింది తెలుసా 1.5 గంటలు పట్టింది ఈ దోశలు వేయడానికి కొంచెం గిన్నెలో కొంచెం వాటర్ పోసి వేసాను అందుకే అంత బాగా రాలేదు దోశ అయితే ఇది ఓకే ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాం దోశలు ఎన్ని అయినాయో మన దోశలన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు దోశలు లెక్క పెట్టుకుందాం ఎన్ని వచ్చినాయో నేను చెప్పిన దోశలు వచ్చినాయో లేదో మీకు లెక్క పెట్టి చూపిస్తాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60,
అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఒకసారి అర్థమా చూడండి డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఆల్రెడీ ఇంకా రెండు దోశలు ఫస్ట్ ఒక దోశ నార్మల్ పెన్ మీద వేసాను కదండి అవి సరిగ్గా రాలేదు ఒకటి అందులో ఒక దోశ విడిపోయింది ఫస్ట్లో స్టార్టింగ్లో వేసినప్పుడు అయితే ఎనభై మూడు దోశలు వచ్చినట్టు అనమాట ఇప్పుడు ఇందులో కౌంటింగ్ అయితే కరెక్ట్గా ఎనభై ఒక దోశ వచ్చింది అమ్మో ఇవన్నీ పడిపోయేలాగా ఉన్నాయి మీకు చూపిస్తే లెక్క పెట్టాం కానీ నేను ఈ ప్లేట్లో వేసేసుకుందాం ఇక్కడ ఎనభై ఒక్క దోశ వచ్చింది నేను చెప్పాను కదండి మీకు అతి తక్కువ ఖర్చులో ఎనభై దోశలు వస్తాయని చెప్పి డెబ్బై నుంచి ఎనభై దోశల వరకు వస్తాయి వంద రూపాయలు ఖర్చు నేను మీరు బయట యాభై రూపాయల కేజీ ఇలాంటివి వేసుకుంటే ఎక్కువ అవుతుంది తక్కువ రేట్లో బియ్యం కాబట్టి నేను రేషన్ బియ్యం కాబట్టి ఈ రేట్లో చెప్తున్నాను పప్పు రేట్ వచ్చి ముప్పై రూపాయలు అలా ఉంది నేను రెండు రూపాయలు కేజీ రూపాయి కదా రెండు రూపాయలు కేజీ రైసు అలాగే ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ వేసాను కదా అది పావు కిలో పావు కిలో రైసు ఒక గ్లాస్ వేసాను కదా అది పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది అంతే తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి దోశలు వేసుకోవడానికి అంటే మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అవుతుంది మనం వేసిన ఆయిల్కి నాకు తెలిసి ఒక ముప్పై రూపాయల ఆయిల్ ఎంతో పడి ఉంటుంది అంతే దీనికి నెక్స్ట్ శనగపప్పు మెంతులు అవి ఎంత ఉంటాయండి మూడేసి నాలుగేసి స్పూన్లు వేశాను నేను అంతే కదా నాకు తెలిసి ఓన్లీ దోశలకు మాత్రమే రేట్ చెప్తున్నాను చట్నీస్కి అయితే కాదు వంద రూపాయల లోపల మనకి ఖర్చు అయ్యింది దీనికి ఎనభై ఒక్క దోశ వచ్చిందనమాట ఓకేనండి నేను మీకు ఇవన్నీ ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంత ఈజీ ప్రాసెస్లో తక్కువ ఖర్చులో అవుతుందని చెప్పి చెప్తున్నాను అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి దోశలు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి దోశలు అయితేని చాలాసేపు కూడా మెత్తగా ఉంటాయి వేసిన తర్వాత ఎలా వచ్చిందో ఈ చట్నీస్ వేసుకుని తిని టేస్ట్ చేసి చెప్తాను దోశలన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దోశలు ఎలా వచ్చినాయో చూద్దాం మొత్తం దోశలన్నీ నేనే తినేసాను అనుకుంటారు నాకు కదండి బాబు రెండు దోశల కన్నా ఎక్కువ తినలేను నేను అసలు పచ్చిశనగపప్పు టమాటో పచ్చడి చూపించాను రెడ్ చట్నీ అలాగే కొబ్బరి పల్లీలు పచ్చడి ఇవి రెండు కూడా చాలా బాగున్నాయండి పచ్చళ్ళు అయితే ఈ చట్నీస్ కనుక చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను చూడండి అయితే ఈ చట్నీలు ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను మీకు అలాగే చట్నీ వేసుకుని రెండు చట్నీలు దోశలు ఎలా వచ్చాయో చెప్తాను ఇదిగోండి దోశల్లో రెడ్ చట్నీ వేసుకుని తింటున్నా ఫస్ట్ అది చాలా మెత్తగా ఉన్నాయండి దోశలు అయితేని కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుందండి కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు దోశలు అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దోశలు ఎవరికైనా ఉపయోగపడతాయి చిన్న బండి పెట్టుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడతాయి ఇంట్లో కూడా జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి అలాంటప్పుడు కూడా ఇలా వేసుకోండి దోశలు దోశలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని అలాగే రెండు చట్నీస్ కూడా ఈ రెండు చట్నీస్ వీడియో కూడా ఆల్రెడీ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి చూడండి కావాలంటే దాని తర్వాత ఈ దోశలు కూడా వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో మీరు కూడా వేసి చూసి కామెంట్లో పెట్టండి అలాగే మా ఛానల్ని చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి అప్పుడు మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయండి మీకు మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు కలుద్దాం